నంద్యాల జిల్లాలో నిబంధనలకు స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు నిబంధనలు అన్ని పాటించి ఫిట్నెస్ అన్ని రెన్యువల్ చేసుకుని తిరగాలని జిల్లా రవాణా శాఖ అధికారి జీవి శివారెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు రెండు స్కూల్ బస్సులు, రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. స్కూల్ విద్యార్థులను ఆటోలో 6 మంది మాత్రమే ఉండాలని, తల్లిదండ్రులు ఇది గమనించాలని, ఆటోలు రిక్షా వాళ్లు రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, అలా లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ప్రతిరోజు స్కూల్ కాలేజీ బస్సులు తనిఖీ చేస్తామన్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా, డ్రైవర్లకు కనీస అనుభవం లేకపోయినా, ఆరోగ్య సమస్యలు కలిగినట్టు తేలినా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందిన తర్వాత బస్సులను రోడ్డెక్కించాలని సూచించారు. నంద్యాల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులు మరియు కాలేజీ బస్సులు నిబంధనలన్నీ పాటించి ఫిట్నెస్లన్నీ రెన్యువల్ చేసుకుని తిరగాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మార్నింగ్ 2 స్కూల్ బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఒకటి బేతం చెట్లలో, ఒకటి ఆత్మకూరులో, అలాగే 2 ప్రైవేట్ బస్సులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో రిక్షా వాళ్ళు కూడా కెపాసిటీకి మించి తీసుకెళ్తే వాటిని కూడా కేసులు బుక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, మీ ఆటోలో ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు? 20-30 మందిని దాదాపు ఎక్కిస్తున్నట్లు కంప్లైంట్స్ వస్తున్నాయి. కనీసం ఈ విద్యా సంవత్సరంలోనైనా మీరు కొద్దిగా బడ్డనైనా కూడా తక్కువ మందిని తీసుకుపోయే ఆటోలో మీ పిల్లలను పంపించి సురక్షితంగా స్కూల్ చేరి మళ్ళీ ఇంటికి చేర్చవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఆటో డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఈ స్కూల్ పిల్లలు, ముఖ్యంగా స్కూల్ పిల్లలు తీసుకెళ్లే ఆటోలు మీరు మ్యాక్సిమం 6 మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు. నిబంధనల ప్రకారం 6 మంది తీసుకెళ్తే బాగుంటుంది. అట్లా లేకుండా మీరు కెపాసిటీకి మించి ముందు వెనకాల వేలాడుకుంటూ స్కూల్ పిల్లలను బ్యాగ్లో వేలాడి తీసుకుంటూ చాలా ప్రమాదకరంగా తీసుకెళ్తే మాత్రము ఆటో మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అట్లాగే క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి ప్రాసిక్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే స్కూల్ బస్సు యజమానులు కూడా దాదాపు ఇంకా 68 బస్సులు జిల్లాలో స్కూల్ బస్సులు ఫిట్నెస్గా రెన్యువల్ చేసుకోలేదు. మా ఎంవీఎస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అందులో కొన్ని గ్యారేజీల్లో ఇంకా రిపేర్లలో ఉన్నాయి, కొన్ని 15 సంవత్సరాలు దాటిన ఉన్నవి. అవి కాకుండా మిగతావి ఏవైనా ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంది, చేసుకోకుండా అట్లే తిరిగితే మాత్రము వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. దయచేసి స్కూల్ బస్సు యాజమాన్యాలంతా దీన్ని దృష్టిలో పెట్టుకొని నిబంధనలు ఏ విధంగా ఉంటాయో వాటిని అన్నీ అనుసరించి మీరు విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే